ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయము. అయితే అమ్మగారు అనుష్ఠానంలో ఉన్నారు కాబట్టి ఎవరో ఏమో అనుకుంటారు, ఏ అమ్మ శరీరం ఇచ్చారు ఇంకా ఎక్కడ ఉన్నది అట్లా ఎక్కడ. కానీ అమ్మోళ్ళు భగవంతుడు మహాత్ములు కంటా కూడా చావు పుట్టుకలు అనేది ఏమి ఉండదు, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అది ఒకటి తెలుసుకోవాలి. వాళ్ళు రావాలంటే వస్తారు, లేదంటే లేదు. అటువంటి యొక్క మహిమా సంబంధాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు ఎన్నోసార్లు అమ్మోళ్ళు ఈ భూమి ఆకాశాలంతా తిరుగుతూ ఉంటారు. ఒకసారి మేము అమ్మగారికి అడగటం జరిగింది, అమ్మ మీరు ఎక్కడ శరీరం తగ్గించి ఎక్కడ పోతారు ఎక్కడ ఉంటారు అని అడిగినాం అనమాట. అడిగితే అడగాలనిపించింది నాకు, నీకేం కావాలి కోరుకు అన్నారమ్మ. అంటే ఏముందని నేను కోరేదమ్మా, మీరు శరీరం తగ్గించిన తర్వాత ఎక్కడ పోతారు అని అడిగితే అమ్మ పక్కపక్కలు నేను ఎక్కడ పోతాను శివయ్య, నేను ఈ గుళ్ళో ఉంటాను, ఈ భూమి ఆకాశాలంతా నిండి ఉంటాను నాయన, ఏ భక్తులు నన్ను ప్రార్థిస్తే ఏ భక్తులు నన్ను ధ్యానిస్తే నేను వాళ్ళకు ప్రత్యక్షం అవుతాను, వాళ్ళ కోరికను చూస్తాను, ఈ విధంగా ఉంటాను నాయన అంట. ఆ విధంగా ఇప్పుడు అమ్మోళ్ళు భూమి ఆకాశాలంతా నిండి ఉన్నారని తెలుసుకోవాలి. అయితే మనము భగవంతుడు ఎంతో దూరంలో లేనాయన, ఇక్కడ శ్రీశైలం పోవాలా లేక కాశీ పోవాలా తిరుపతి పోవాలా ఇంకెక్కడికో పోవాలా హిమాలయాలు పోవాలా దేవుడు ఆడే ఉన్నాడని పోతూ ఉంటారు. అమ్మగారు ఏమంటారు, తనలో దేవుడు తండ్రికై ఉంటట తెలియదు మానవ పశువులకు. అమ్మగారు ఏమంటున్నారు, తనలోనే దేవుడు ఉన్నాడు, తనలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోలేక అందరూ కూడా అక్కడ ఎక్కడ అన్నట్టు పోతున్నారు. కదా దేవుడు ఎంత దగ్గర ఉన్నాడంటే మనకి అంత దగ్గర ఉన్నారు. పిలిస్తే పలికేటట్టున్నారు, చేయి దాపితే అడ్డుకునేటట్టున్నారు. మనమే దేవుణ్ణి ఇక మన రవీంద్ర చెప్పినట్టు ఆ పాలనలో ఆ భగవంతుడు ఆ వెన ఉన్నట్టు మనం చూడలేకపోతున్నాం. అసలు ఉన్నారు ఆ విధంగా ఎందుకున్నట్టే ఆ విధంగా భగవంతుడిని మనం ఏ విధంగా చేయాలి, చేతికి అందేటట్టు చేసుకోవాలంటే తనలో దేవుడు తండ్రి పోయి ఉండగా తెలియదు మానవ పశువులకు. చదువు శాస్త్రము ఏల చిత్తం, చదువు శాస్త్రము ఏల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును. చదువు శాస్త్రము ఏల చిత్తము నిలిపితే నిజ పదవి దొరుకును. వేదాంతుకోవాల్సిన అవసరం లేదు, గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. తన యొక్క చిత్తాన్ని తన యొక్క మనసును ఆ భగవంతుని మీద నిలిపితే భగవంతుడు మనకి క్షణంలోనే ప్రత్యక్షం అవుతాడు. క్షణంలోనే ప్రత్యక్షం అవుతాడు. చేయవలసింది అంత ఏంటి, మన మనస్సుని మనం స్వాధీనం చేసుకోవాలి. మన మనస్సుని మనం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. చూస్తే కూడా ఆ ప్రహ్లాదుడు అంటాడు కదా, ఆయన నేను అంతా చూస్తా ఉన్నాను ప్రహ్లాదుని, అంతా చూస్తున్నా నేను భగవంతుడిని. నీవు అజ్ఞానంలో అహంకారంలో పోతూ భగవంతుని తెలుసుకోలేకపోతున్నావు, అంతటా నిండి ఉన్నాను ఆయన చూడండి అని చెప్తారు. ఆ విధంగా అమ్మోడు ఏమన్నారు, తనలోనే దేవుడు ఉన్నాడు, తాను చదువు శాస్త్రము అది ఎంత ఏం అక్కర్లేదు అని చెప్పి చెప్తారు. అది మీ చదవక్కర్లేదు, మనసు నిలుపు దేవుని మీద నిలువు భగవంతుడు పోకల్లా కాశీ పోకల్లా తిరుపతి వెంకటరమణ కూడా నీ దగ్గరికే వస్తాడు, కాశీ విశ్వేశ్వరుడు కూడా నీ దగ్గరికే వస్తాడు. నిలుపోవలసింది అంత అంటే నీ మనస్సు నిలిపాలా, నీ దృష్టి నిలిపాలా అంటారు. అమ్మగారు కూడా అక్కడ శివాలయం కట్టించారు, గుట్ట మీద శివాలయం కట్టిస్తే రోజు అమ్మగారే ఫస్ట్ శివలింగానికి అభిషేకం చేసుకునేది వాళ్ళు. కింద పోయి బృందంలో నీళ్ళు తీసుకొని వచ్చి కొన్ని నీళ్ళు అభిషేకం చేసి కొంతసారి నీళ్ళు అర్థాలు ఇచ్చింది పెట్టుకుంటారు. మళ్ళీ ఆ రోజు ఆ విధంగా చేసి పత్రికే అంతా తెచ్చి కప్పి అంతా చేసి మళ్ళీ చేసి తిరుపతి బయటకు వస్తుంది వాళ్ళు. వస్తే పూజ చేస్తున్నాను, అభిషేకం చేస్తున్నాను, పత్రితోటి శివలింగాన్ని గప్పేస్తున్నాను అయితే కూడా నా మనసుకి ఆనందం కలగటం లేదు, బ్రహ్మానందాన్ని కలగటం లేదు. అయితే ఏం చేయాలని చెప్పి ఎవరు అక్కడ వచ్చేది ఇక్కడ నంది దగ్గర కూర్చొని
తదేకంగా శివుని చూస్తూ ఉన్నారట, శివుని చూస్తూ ఉన్నారట. ఆ విధంగా రోజు శివుణ్ణి అట్టే తదేకంగా చూస్తున్నారట. ఆ విధంగా చూస్తూ చూస్తూ పోతే అమ్మకి ఏమైందంట, ఆ మనస్సు లయత్తం అయిపోయి ఆ భగవంతుని యొక్క చిక్కడలు నాదప్రమం ఎక్కడుంటే ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళు వినపడేది, ఎక్కడ ఏం జరుగుతుంటే దృష్టాంతం అయ్యేది, అదంతా కూడా లభించింది అమ్మగారు. ఓహో అందరిలో ఏమి లేదు, ఏమి లేదు, మనం నిశ్చలంగా కూర్చోవాలి. అమ్మ ఒక దగ్గర పోయి చెప్పింది లేదు, ఒకరిని అడిగింది కాదు, ఏమి కాదు, తనకు తానే తన ఆత్మనే తనకి గురువు. ఆ విధంగా కూర్చొని అట్లే రోజు ధ్యానం చేస్తుండేటవాళ్ళంట అమ్మ. అప్పుడు అప్పుడు అమ్మగారికి నాద బిందు కళా పింఠం తస్మై శ్రీ గురవే నమః. ఆ విధంగా నాదం బిందు కళాతీతాలు అన్నిటికీ కూడా అతీతమైన ఆ భగవంతుడు, ఆ భగవంతుడిని చూసేవాట. అయితే ఆ భగవంతుడు చూసిన తర్వాత అమ్మగారు శంకరుడు ప్రత్యక్షమైనారంట. శంకరుడు ప్రత్యక్షమైతే అమ్మ ఏం కావాలమ్మా నీకు అన్నాడంట శంకరుడు. అయితే నాకేమొద్దు శంకర అన్నారు. ఏమొద్దు, నీ దగ్గర ఉండేది ఏది, నువ్వు నాకు ఇచ్చేది ఏమన్నారు శంకరుడు. శంకరుడికి అమ్మ ఏమన్నారు, నీ దగ్గర ఉన్నదేమి, నువ్వు నాకు ఇచ్చేదేమి శంకర అన్నారు. అంటే ఆయా పొందవలసిన తపస్సు పొందే పొందారు, ఇంకా ఆ తపస్సు ఘనమే ఉంది కదా శంకర, ఇంకా నేను ఇచ్చేది నాకు అని చెప్పి అమ్మగారు అన్నారు. అంటే ఎంటమ్మా ఇంత, మేము దేవుళ్ళు ఉన్నాం కదా, దేవుళ్ళు ఏదో ఒక వరం ఇయ్యాలి కదా, మీరు తపస్సు చేస్తున్నారంటే ఏం లేదు శంకర, నీకు అటు ఇవ్వాలంటే వచ్చిపోయే భక్తులంతా కూడా అనుగ్రహిస్తుండొచ్చు, పుట్ట మీదకి వచ్చిపోయే భక్తులంతా కూడా అనుగ్రహించిన ఆయన అదే సంతోషం అమ్మకాయని అనుకుంటారు. అదే నిర్వికల్ప నిష్ఠుడు అమ్మోళ్ళు అంటే మామూలు కాదు, అఖండ బ్రహ్మాండ బ్రహ్మాండము ఆది నారాయణ పరాత్పరుడు, అటువంటి యొక్క అఖండ శక్తి అంటే మనం ఇంకా మనం ఇంత అజ్ఞానంలోనే ఉన్నారు. చుట్టుపక్కల కూడా ఇంత అజ్ఞానం, దూరం గూరం నుంచైనా వస్తున్నారు కానీ చుట్టుపక్కలను తినేది తాగేది అదంతా దాంట్లో ఉన్నారు. కాలం వస్తుంది బ్రహ్మం గారు బయటకు వస్తాడు, అప్పుడు ఏమవుతుందో తెలియదు. ఏదైనా శీలవంతుల బట్టి సిగలెల్ల ముడి వేసి, శీలవంతుల బట్టి సిగలెల్ల ముడి వేసి, చింతకొమ్మల కేలరీసేరుమా, చింతమల్ల పాలు చేసేరుమా, హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద. అప్పుడు మీకు ఇంకా బుద్ధి రాదా ఏం రాదని అప్పుడు దండం చేస్తాడు బ్రహ్మం గారు. ఏదైనా అది తెలుసుకోవడం, తెలుసుకొని అటువంటి యొక్క ఇదికి పోరాదు. ఇప్పుడే మనం భగవంతుడిని నిత్యము అమ్మగారిని కానీ శివుడికే కానీ ఎవరైనా ఒకటి ధ్యానించుకోవాలి, జపం చేసుకోవాలి. ఉదయం సాయంత్రం పరమాంసానికి దూరంగా ఉండాలి. ఇదేమి చేసి అవంతా కూడా అవంతా సత్యమైన సత్వగుణాన్ని అని మీరు పెంచుకోవాలి. పెంచుకుంటే మీ కుటుంబాలంతా కూడా సూర్య చంద్రాలు ఉన్నంత వరకు క్షేమంగా ఉంటాయి. వాళ్ళు కోట్లున్నా ఏమున్నా వాళ్ళు సన్మార్గం రాకపోతే ఆ వంశాలన్నీ కూడా నిర్వంశమే అంటున్నారు బ్రహ్మం గారు. అదంతా మీరు తెలుసుకొని నడవాలా. ఎంత లేదని అనుకోవద్దు, టైం దగ్గరికే వస్తున్నది. ఆ టైంలో క్షణం క్షణం అరక్షణం నిమిషం జనం మీద పెసర హింస పడినంత, జనం మీద అమ్మోడు పెసర హింసలు ఎంతవరకు ఏస్తారో అంత టైంలోనే ఈ జగత్తంతా తలకిందులు అయిపోతుంది. అప్పుడు ఎవరు మిగులుతారంటే భక్తులు, మా భక్తులైన వాళ్ళు దాంట్లో పడిపోతే కూడా నిద్ర లేచిన వాళ్ళ లెక్కనే రక్షించుకుంటారు. నిద్ర లేచి పడిపోతారు కదా, పడి నిద్ర మీద పోయినప్పుడు మనకేం తెలియదు కదా, అది ఒక రకమైన చావేదన నిద్ర లేని నిద్ర పోయేదన్నమాట. కాలమైన నిద్రలో పోయేది కూడా అది మళ్ళీ వస్తారు. ఆ విధంగా నిద్ర లేచిన వాళ్ళని లేపినట్టే లేపుతాను అంటున్నాడు భగవంతుడు. ఎవరిని తన భక్తులు, అందుకనే భక్తులై ఉండండి. అమ్మ ఏమంటున్నారు, మానవ జన్మ వచ్చింది ఎంతో పుణ్యంతో, మళ్ళీ కనీసం మళ్ళీ మానవ జన్మ వచ్చేటట్టు, కనీసం మానవ జన్మ మళ్ళీ వచ్చేటట్టు పుణ్యంతో పుణ్యమైన పని కలిగి ఉండండి. ఆ సకల జీవులందు దయాభావన కలిగి ఉండండి. వాటిని వధించవద్దు, వాటి కోసం మాంసం అనేది తినాలని చంపవద్దు. వాటి గొంతు కోస్తే అవి పోతూ
అది ప్రాణం ఇచ్చేటప్పుడు శాపమిస్తుందంట. నీకు కూడా తిట్టావా కొడితే ఎవరన్న తిట్టవా? ఎవరన్నా కొడితే తిట్టారా? లేదు మీరు చాలా రకాలైన పూతు మాటలతో తింటారు. అంటనే తిట్టు నీకెంతైతే బాధ కలిగితే ఎంత అవుతుందో అవి కూడా ప్రాణాన్ని ఇచ్చేటప్పుడు. ఓ భగవంత, ఓ పరమాత్మ, మీరు నా గొంతు కోస్తున్నారు, దీన్ని ప్రతికూలమైన శిక్షను వాళ్ళకి ఇవ్వాలని శాపాలు పెట్టి ఆ చీళ్ళన్నీ కూడా పెట్టినే ఇప్పుడు కూడా ఈ మానవ పంట నాశనం అయిపోతుంది, బారాన పోతుంది, చారాన మిగులుతుంది అన్నారమ్మా. అంత పుగా గోళాలు జరిగిపోతుంది భూమి మీద. అంత మనం అనుకున్నంత సంతోషం లేదు, విపత్కరమైన పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మానవ మనుగడ విపత్కరమైన పరిస్థితిలో ఉన్నారు. దాన్ని అంతా దాటాలంటే అమ్మకాయని గట్టిగా పట్టుకోండి. జ్ఞానగుండికి చీరండి అలివి గాలి తల్లు అర్థం కూర్పరంటే జ్ఞానగుండి చీరవచ్చు. అలీ దాకుండా వచ్చేస్తారంట జ్ఞానబుద్ధి క్షేత్రానికి. ఆ విధంగా జ్ఞానబుద్ధి దారి ఒక్కటి మీరు అందరూ పట్టుకోవాలని ఇది ఒక్కటే నా ప్రార్థన. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానబుద్ధి క్షేత్రానికి ప్రతి ఒక్కరు నడవాల. ఈ రాజకీయాలన్నీ మునిగిపోయే రోజు వచ్చేసింది. మీకు అంతా అదంతా దిప్పుడు కలాం లెక్క ఉన్నాయి రాజకీయాలు. దిప్పుడు కలాం అంటే దిప్పుడు కలాం కాడన్నా బతుకుతాడేమని తెలుస్తారు కదా. అట్లా ఉన్నది రాజకీయం. భగవంతుడే ఈ భక్తులను రక్షించి రాజ్యపాలన చేసేటవాడు బ్రహ్మంగారే కాబట్టి ఆయన యొక్క దారి కొట్టుకొని అందరూ కూడా అమ్మగారి సన్నిధానానికి ఇదంతా చేరుకొని అమ్మగారి తత్వాన్ని గట్టిగా తీసుకొని అమ్మగారి అహింసా తత్వాన్ని పట్టుకొని మీరందరూ కూడా పునీతులు కావాలి, ధన్యులు కావాలని ప్రార్థన చేస్తూ ఇంతటితో నిర్మిస్తున్నాం. సద్గురవే మంగళం, సద్గురవే మంగళం, నా మంగళం నకార మంగళం, నా మంగళం నకార మంగళం, నాదబిందు కళాతీత గురవే మంగళం, సద్గురవే మంగళం, సద్గురవే మంగళం, మా మంగళం నకార మంగళం, మా మంగళం నకార మంగళం, మహాదేవ దాని రాధ గురవే మంగళం, సద్గురవే మంగళం, సద్గురవే మంగళం, శ్రీ మంగళం శిఖార మంగళం, శ్రీ మంగళం శిఖార మంగళం, శుద్ధ బుద్ధ దాని రాధ గురవే మంగళం, సద్గురవే మంగళం, సద్గురవే మంగళం, వామంగళం రకార మంగళం, వామంగళం రకార మంగళం, వాదభేద దూరనాథ గురవే మంగళం, సద్గురవే మంగళం, సాధుర్య మంగళం, యా మంగళం యకార మంగళం, యా మంగళం యకార మంగళం, ఎల్ల వస్తుదాని యాద గురవే మంగళం, సద్గురవే మంగళం, సద్గురవే మంగళం, ఓ మంగళం ఓంకార మంగళం, ఓ మంగళం ఓంకార మంగళం, ఓం నమః పరమాత్మ గురవే మంగళం, సద్గురవే మంగళం, సద్గురవే మంగళం, ఓ మంగళం గురుదేవాయ భవదుఃఖ పరిహారిణే అసంగానంద రూపాయ ముక్తిదాత్రే సుమంగళం, మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సర్వరూపాయ మంగళం, ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురు పరహిత వేద ధర్మజాయ నమః. ధన్యో శాశ్వత శాంత
దేదాని నరంజనాం నరబిందు కళాదేదం తస్మై శ్రీ సద్గురో రూపరైత వీర ధర్మజాయ నమః. ఓం భట్టకార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీ గురు రాజాధిరాజ యోగిని ఆనంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాడంబరా పరిపూర్ణ సదోనిదా సకల మద స్థాపిత అహింసా పరమో ధర్మ శ్రీ సద్గురు మహాయోగి రూపరైత వీర ధర్మ మాతాకి జై. జగద్గురు గౌడలింగేశ్వర వీర ధర్మ మాత